पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परमऋषिभ्यः नमो महद्यो मुनिभ्यो गुरुभ्यः एनाक्ष समाम्नाय अधिगम्य महेश्वरात् प्रश्नं व्याकरणं प्राप्तं तस्मै पाणिनीये नमः येन दौताग्रहं पुंसां विमलै दत्तवारिभिः तमश्च अज्ञानजम्भिन्नं तस्मै पाणिनीये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् सर्वेभ्यो नमः। అలాగేనండి, ద్వితీయ అధ్యాయం ద్వితీయ పాదం లో ఒకటవ సూత్రం అండి, 2:2:1 ఇది పూర్వాపరాధరోత్తర మేకదేశి రైతికాధికారిణే పూర్వ అపర అధర ఉత్తర ఉత్తరం ఏకదేశిన ఏకాధికరణే ఇందులో పూర్వ పర ఉదర ఉత్తరం ఇది ప్రథమ ఏకవచనం, ఏకదేశిన తృతీయ ఏకవచనం, ఏకాధికరణే సప్తమి ఏకవచనం అండి. ఇందులో యాక్చువల్గా ఈ ద్వితీయ పాదంలో మొత్తం ఇందులో స్థూలంగా ఉన్న చూసినట్టయితే ఏకదేశి సమాసాలు, బహువ్రీహి సమాసాలు, తర్వాత షష్ఠీ సమాసం, షష్ఠీ సమాసానికి నిషేధం, ద్వంద్వ సమాసాలు ఇందులో కవర్ అయినటువంటివండి. ఈ సూత్రానికి ఈ సూత్రం అసలు మా ఇదేమంటారు అపవాద సూత్రం, కానీ ఈ అపవాద సూత్రానికి ముందు మనం షష్ఠీ సూత్రం 2:2:8 వెళ్ళినట్టయితే అక్కడ ఆ సూత్రంలో ఏం చెప్పారంటే షష్ఠంతమైనటువంటి సుబంతం సుబంతంతో సమాసం పొందుతుంది అని. దానికి ఎగ్జాంపుల్గా అది తత్పురుష సమాసంగా అవుతుంది. అందులోకి ఆ సూత్రంలోకి మనకి సుప్పు సా సుప్పు తర్వాత సాసుప తత్పురుష విభాష ఇవన్నీ అనువృత్తిగా వస్తాయి. ఆ అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్ఞ పురుష రాజపురుష దాన్ని మనం ఇదివరకు చాలాసార్లు చూసాము. రాజ్ఞ పురుష రాజపురుష రాజ రాజాసు పురుషాసు రాజన్ సు పురుషాసు రాజన్ నస్ అండి సారీ రాజన్ నస్ పురుషాసు అలోపి విగ్రహ వాక్యం. దానికి మనం రూపసిద్ధి చూసినట్టయితే మనం రాజన్ అంటే వృత్తది సమాసాచ ప్రాతిపది సంఖ్య మామూలుగానే రాజన్ నస్ మా సుబోధాత ప్రాతిపదికలో నస్సు సూను శుక్లుకు లోతాయి, రాజన్ పురుష మిగులుతాయి, రాజన్లోని నకార మాల అది ఏ సూత్రం అంటే రాజా సఖిగ్యస్త టచ్ సూత్రం చేత అక్కడ మనకి టచ్ ప్రత్యయం వస్తుంది. ఆ మాల ఇస్తంగిలు పోగా అక్క ఆ మిగులుతుంది. ఆ తర్వాత అది కూడా లోపం జరిగిన తర్వాత మనకి రాజపురుష అల్టిమేట్ గా మిగిలినటువంటి రూపస్థితి అండి. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే షష్ఠీ సమాసంలో మనకి ఆ షష్ఠీ సూత్రంలో పూర్వ ఉపసర్జన సంఖ్య షష్ఠంతమైన పదానికి వస్తుందని, అంచేత అక్కడ మనకి రాజ్ఞ శబ్దం పెట్టి ఉపసర్జన సంఖ్య అదే పూర్వనిపాతం వస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సూత్రం చేత పూర్వాపరాధరోత్తరం ఏకదేశిన ఐకాధికరణే ఈ సూత్రం ఇది అపవాద సూత్రం అయింది. ఇక్కడ పూర్వపదానికి ఉపసర్జన సంఖ్య వస్తుందండి. మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ లో ఇందులో సూత్రార్థం కానీ తీసినట్టయితే ఏకదేశ అస్య ఆస్తి ఇది ఏకదేశి, ఏకదేశి అంటే ఏమిటి అనేటటువంటిది మౌన ఇందులో ఏకదేశిన ఏకదేశి ఇందులో ఏంటంటే అవయవ సంబంధం ఉన్నటువంటిది. ఇందులో
అంటే అవయవి అయినట్టయితే మొత్తం టోటల్ కింద తీసుకున్నటువంటిది, అందులో పార్ట్ గా తీసుకుంటే అవయవాలు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి పూర్వం కాయస్య పూర్వకాయ, ఇందులో ఏకదేశీ అనేటటువంటిది అవయవి, దీన్ని తత్పురుష సమాసం పొందింది. తర్వాత ఏక ఏక ఇక్కడ ద్రవ్యం ఒకటే ఉంటుందండి, అందుకే ద్రవ్యంలో అనేక భాగ మాలో వేరు వేరు భాగాలు అనేటటువంటిది ఉండదు. మొత్తం అంతా ఒక ద్రవ్యం కింద చెప్పినటువంటిది ఏకాధికరణం అయింది. అందుకని ఇక్కడ పూర్వస్య పూర్వం కాయస్య పూర్వకాయ రూపసిద్ధిలో మనకి చూసినట్టయితే అలౌకిక విగ్రహవాక్యం పూర్వాసు కాయ నస్ వస్తుంది. ఇక్కడ ఆ షష్ఠి సూత్రం చేత షష్ఠి సూత్రాన్ని బాధిస్తూ మనకి పూర్వాపరోత్తర ఏకదేశి నైదికాధికారణ సూత్రం చేత ఇక్కడ తత్పురుష సమాసంగా వస్తుంది. దీన్నే ఏకదేశి సమాసంగా అంటారు. తర్వాత కృత్తది సమాసాఖ్యాల ప్రాతిపదిసంగా సుపోధాతు ప్రాతిపదికయో సుపులుపులు వచ్చి పూర్వకాయ అవుతుంది. ప్రథమా నిర్దిష్టం సమాసం ఉపసర్జనం చేత పూర్వాశుద్ధానికి ఉపసర్జన సంఖ్య, ఉపసర్జన పూర్వం మన దాని పూర్వనిపాతం. తర్వాత పరవలింగం దంతత్పురుషో చేత పుల్లింగం పూర్వకాయ మన విశిష్ట సుభాదిష్కార్యేషు కృతేషు చేత. అలాగే అపరకాయ అదరకాయ ఉత్తరకాయ వీటన్నిటికీ రూపాలు సేమే. ఇక్కడ మనకి ఓన్లీ థింగ్ మనకి అంటే ఏకద్రవ్యం అని చెప్పడానికి కారణం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నీల ఘటం. అంచేత ఘటం అంతా నీలంగానే ఉంటుంది మన, కానీ నీలము ఘటాన్ని సపరేట్ చేయడం మన. అంచేత అవయవ అవయవి కింద మనం వేరువేరుగా చూపించలేము. ఇక్కడ ఏకదేశిన ఇతికిం, అది దీనిలో ఎలాగంటే పూర్వం నాభే కాయస్య అనేటటువంటి చెప్పారు ఒక ఎగ్జాంపుల్. నాభి అవయవి కాదు మన, కాయ అన్నది అవయవి కానీ పూర్వ అన్నది అందులో అవయవం అయింది. ఇక్కడ నాభి అన్నది కాయంలో భాగం కానీ మళ్ళీ మామూలుగా నాభి అవయవి కాదు, అందుకని ఇక్కడ సమాసం రాదండి. అలాగే ఏకాధికరణం ముఖ్యం. ఏకాధికరణం అంటే ద్రవ్యం, ఏక ద్రవ్యం ఉండాలని. దీనిలోకి ఏం చెప్పారంటే మన పూర్వం ఛాత్రాణం ఆమంత్రయ, చాలా మంది మన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళలో కొంద మన ముందు వరుసలో ఉన్న వాళ్ళు తీసుకురండి, వెనక వరుసలో ఉన్న తీసుకురండి అంటే అక్కడ ఎవరిని అనేటటువంటిది మనగా అందులో ఒక భాగం కింద చూపించలేం కాబట్టి ఇక్కడ కూడా ఈ సూత్రం రాదు అనేటటువంటిది. ఇది బాగానే ఉంది కానీ ఇందులో లాస్ట్ లో కథం మధ్యాహ్న సాయాన్న ఇది మామూలుగా మధ్యాహ్నంలోనూ సాయాన్న అనేటటువంటిది అంటే అహాన్ రూపంలో పార్ట్ కింద మధ్యాహ్నం కానీ సాయం కానీ చూపిస్తున్నాము. అక్కడ మరి మామూలుగా ఇది ఈ సూత్రాన్ని అప్లై చేయకుండా ఈ నాలుగుతో రకాల్లోనే చూపించారు కదా, అంటే దీనికి ఒక సంఖ్య వి సాయ పూర్వస్యాన్నస్య అన్నస్ అన్న అన్యతరస్య నౌ అని 6310 సూత్రం అండి. ఈ సూత్రం చేత దాన్ని ఇందులో సంఖ్యావాచ్య శబ్దాలు, తర్వాత వి సాయ అనేటటువంటి శబ్దాలు, అహనా శబ్దానికి కానీ పూర్వముందు ఉన్నట్టయితే అహన్ అనేటటువంటి మన అహనాకి అహన్ ఆదేశంగా వస్తుంది, వికల్పంగా వస్తుంది అని చెప్పి వికల్పంగా వచ్చినట్లయితే ఇప్పుడు మధ్యాహ్న ఇప్పుడు సాయ ఆహన ఉందనుకోండి, ఆహనహ శబ్దం షష్ఠీయత్వం కానీ ఆహనహ సాయ అనేటటువంటి రూపం లేదు. ఆహనహ సాయ ఉన్నట్టయితే మనకి షష్ఠీ సూత్రం చేత ఆహనా శబ్దానికి పూర్వనిపాతం రావాలి, ఉపసర్జనసంగి రావాలి. కానీ అలా రాకుండా అక్కడ కూడా సాయం శబ్దంతో అంటే అహం శబ్దంతో ఏ శబ్దం కలిసినా సరే దానికి అవయవ అవయవ సంబంధం చూపిస్తూ ఏకదేశీ సంబంధం కింద కేవలం అహం అవయవాతికమైన సమాసం పొందుతుంది అని ఈ సూత్రం చేత చెప్పారు. కానీ దీని ఇక్కడ ఉన్నటువంటి అహం శబ్దం మనకి
పూర్వ నిపాతం కింద పనిచేయాలి కాబట్టి సాయం శబ్దమే పూర్వంగా తీసుకోవాలని ఈ సూత్రం చెప్పారు. మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆహనహ సాయం, అది అహన్నస్ సాయాసు రూపసిద్ధిలో అలోక విగ్రహ వాక్యం అహన్ సాయ అవుతుంది. అది తర్వాత సాయ అహన్ పూర్వ నిపాతం కింద తర్వాత ఇక్కడ కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం తర్వాత ఈ అహన్ను అహన అని ఆదేశంగా రావడానికి ఒక సూత్రం అహన్నోన్న ఏకేభ్య అని, అది 5488 అండి ఆ సూత్రం. ఆ సూత్రం చేత సాయ అహన ఆ అవుతుందండి. అంటే చివరి టచ్ ప్రత్యయంలో ఉన్నటువంటి ఆ ఆకార లోపానికి మనకి ఎస్ఏత సూత్రం చేత ఎచ్చిబొమ్మ కింద బసంజానికి ఈకారం కానీ అకారం కానీ ప్రత్యయం ఉన్నట్టయితే, ఈకారం లేక తదిత ప్రత్యయం పరంగా ఉన్నట్టయితే లోపం వస్తుంది. ఆ లోపం కింద ఇక్కడ ఆకార లోపం అవుతుంది, సాయ అన్న అవుతుంది. తర్వాత ఇది అకహ సవర్ణే దీర్ఘ, ఈ సూత్రం చేత సాయాన్న అవుతుందండి. అలాగే మధ్యాహ్న రూపం కూడా, అంటే మన సాయ సాయాన్న ఎలా చెప్పారో మధ్యాహ్న కూడా అదే పద్ధతిలో. దీనికి ఒక కారణం ఇది అంటే ఈ సూత్రాన్ని యాక్చువల్గా సంఖ్యా వీసాయ పూర్వశాన్న పూర్వశ్యానాస్య అన్యతరస్యాం నౌ, ఇక్కడ నీ ప్రత్యయం పరంగా ఉన్నట్టయితే మామూలుగా ఈ సూత్రం ఆహ్నకి ఆహన్ ఆదేశంగా వస్తుందని దీన్ని ఒక జ్ఞాపకం కింద చెప్పారు పాణిని గారు. జ్ఞాపకానికి 4 కార్యాలు చెప్పారు ఇందులో. పురత వైద్యం 1, అంటే అహం శబ్దంతో సాయం శబ్దంతో అహం శబ్దంతో తగ్గినటువంటి ఏ అవయవం అయినా సరే కలిసి సమాసం పొందుతుంది అనేటటువంటిది 1. తర్వాత పశ్చాత్ కిచిత్ అర్ధకల్పనం, అంటే దీనికి సార్థకమైన అయినటువంటి అర్థం ఉంటుంది అని. తర్వాత స్వాంసే చారితార్థ్యం అండ్ అన్యత్ర ఫలం, ఇక్కడ అన్యత్ర ఫలం ఏమిటంటే సాయాన్నం ఎలాగైతే వచ్చిందో మధ్యాహ్న రూపం కూడా అలాగే వస్తుంది. తర్వాత ఆదేశం కానీ రానట్టయితే సాయాన్నే అనేటటువంటి రూపం ఉంటుంది అనేటటువంటిది. ఇందులో ఇంతవరకు అంటే నేను విన్నటువంటిది చదివిన దానిలో చెప్పినటువంటిది అండి. ఏదైనా తక్కినటువంటి ఉంటే లోపాలు అవి సరిదిద్దాలి. ఇదే గురువు గారు ఇంత బాగుందండి, బాగా చెప్పారు. ధన్యవాదోస్మి. అదే జ్ఞాపకాలు 4 ఉన్నాయి, అది అవి ఎక్కడెక్కడ అని కూడా చెప్పారు అని అది చూశాను. మీ సాధురూపం అసాధురూపం ఉంటుంది కదా, అది చెప్పండి. దాకా చెప్పండి మేడం, ఇది గురువు గారు లేరా లైన్ లో? ఉన్నారు, బాగా ఏకదోసిన ఏకాధికరణకి రెండింటికి దశార్థకాలు చెప్పారు, సాధారణ మధ్యాహ్న దానికి చెప్పారు. తర్వాత ఎవరండి, పవనేశ్వర గారు? నేనే అండి వచ్చాను. అర్థం రామలక్ష్మి గారా? నేను పావని చెప్పాలి చెప్తున్నారు.
మళ్ళీ ఇంకా ఆల్రెడీ అర్థం నపుంసకం మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అర్థం నపుంసకం ఇది రెండు రెండు రెండో సూత్రం అండి. రెండు పదాల సూత్రం ఆడియో 138 అండి. నాది నాది 139 అండి. 139 నాది 139 లో ఉంది. అదే అదే అవునండి చూసాను. అయితే రాసేవాడు 137 138 రెండిట్లో కవర్ అయిందండి ఈ 221. అవునండి చాలా పెద్ద నోట్స్ ఉంది దానికి. ఇది రెండు పదాల అర్థం నపుంసకం అనేది రెండు పదాల సూత్రం అండి. ఆ పదచ్ఛేదము అర్థం అంటే ప్రథమైక వచనం, నపుంసకం అంటే కూడా ప్రథమైక వచన పదమే. ఈ సూత్రంలోకి అనువృత్తిగా ఏకదేశిన ఏకాధికరణి సహా సుపా తత్పురుష సమాస ఇవన్నీ అనువృత్తిలోకి వస్తున్నాయండి. ఇంకా అధికారంలో ఆ కడారా ఏకా సంజ్ఞ ప్రాక్ కడారా సమాస సుప్సుపాష తత్పురుష అని ఐదు సూత్రాలు అధికారంలో ఉన్నాయండి. అయితే ఇక్కడ ఏంటంటే చెప్తాను చూడండి వస్తున్నాను. ఇక్కడ అర్థం నపుంసకం ఇక్కడ ఈ సూత్రం మనకి షష్ఠీ సూత్రానికి అపవాది, షష్ఠీ అనే సూత్రానికి అపవాదిగా ఇందులో చెప్పారు ఈ సూత్రం చెప్పారు. ఇక్కడ మనకి ఒకసారి వృత్తిలో చూస్తే కనుక ఏకదేశిన ఏకాధికరణే ఇది వర్తతి. మనకి ఈ సూత్రంలోకి ఏకదేశిన అనే పదము ఏకాధికరణే అనే పదాలు అనువృత్తిలోకి వస్తున్నాయి అన్నారు. సమగ్ర విభాగే అర్ధశబ్దో నపుంసకం ఆవిష్ట లింగ అని. ఇక్కడ సమప్ర విభాగే అంటే ఈ అర్ధశబ్దము రెండు రకాలుగా ఉందండి. అర్ధం అని నపుంసక లింగంలో ఉంది, అర్ధ అని పుంలింగంలో కూడా ఉంది. ఇక్కడ మనకి సమప్ర విభాగే అంటే నపుంసక లింగంలో ఉన్న అర్ధశబ్దాన్నే ఇక్కడ తీసుకోవాలి అని. ఆదిష్ట లింగ అంటే ఆ నియత లింగము అని. ఎందుకు తీసుకోవాలి అంటే దానికి రెండు సూత్రాలు కూడా చెప్పారండి. ఎట్లా అంటే జ్ఞాపకం చేశారనమాట మనకు ఆ సూత్రాల్లో. ఎలా చెప్పారు అంటే రెండు సూత్రాలు, ఒకటి స్వమజ్ఞాతి ధనాఖ్యాయాం అని ఒక సూత్రము. ఆ స్వమజ్ఞాతి ధనాఖ్యాయాం అనే సూత్రంలో స్వమ్ అనేది అది ఒక లింగం కాదుటండి. ఆ స్వం శబ్దము నపుంసక లింగమే కాకుండా మిగతా లింగాల్లో కూడా ఉంటుంది, మూడు లింగాల్లో ఉంది అని ఆ సూత్రంలో చెప్పారంటండి. అలాగే ఇంకొక సూత్రము తస్యాపత్యం. తస్యాపత్యం అనే సూత్రంలో కూడా తస్య అనేది ఆ లింగంలోనే కాకుండా మూడు లింగాల్లో, పుంలింగము స్త్రీలింగము మూడు లింగాల్లో కూడా ఉంటుంది అని చెప్పారు. ఇవి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఆ రెండు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఇక్కడ కూడా అర్ధము అన్న నపుంసకం అన్న దగ్గర కూడా అర్ధం అని నపుంసక లింగమే కాకుండా అర్ధ అని పుంలింగం కూడా ఉన్న శబ్దం ఉంది. ఆ రెండు అర్ధాలు, అర్ధ అన్నప్పుడేమో భాగము అని చెప్తున్నారు, అర్ధం అనేమో సగభాగము అని. ఆ సగము అని అర్థం. అర్ధ అనే పదానికి అర్ధం ఇక్కడ రెండు పదాలు చెప్తున్నారు, అర్ధాలు చెప్తున్నారు. ఏం చెప్పారు, భాగము అని ఒక అర్థం ఉంది, సగము అని ఒక అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ రెండు లింగాలు ఉన్నాయి అని మనకి చెప్పడం కోసం ఆ సూత్రాలు ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఆ ఇప్పుడు దీని సూత్రం తెలుగులో అర్థం చూడండి.
ఏమని చెప్పారంటే నపుంసకలింగంలో ఉన్న అర్ధశబ్దము అవయవాచి అయిన సుబంతంతో సమాసాన్ని పొందుతోంది అని. ఎట్లా అంటే అసలు ఇందాక చెప్పినట్టు మన శర్మ గారు చెప్పినట్టు ఏకదేశిన ఏకాధికరణి ఇవన్నీ దాని గురించి ఏకదేశ అంటే అవయవము, ఏకదేశి అంటే అవయవి, ఏకాధికరణి అంటే ఒకే ద్రవ్యముగా కలది అని. ఇక్కడ అయితే తస్య ఇదం గ్రహణం ఏంటి, నియతలింగం గ్రహించాలి అని ఈ సూత్రంలో మాత్రము మనం ఇక్కడ అర్థమనే నపుంసకలింగాన్నే గ్రహించాలి. ఇచ్చేత నపుంసకం ఏకదేశ నైకాధికరణేన సమస్యతే అని. కాబట్టి ఏకదేశి అయినటువంటి అవయవవాచి అయినటువంటి సుబంతంతో సమాసాన్ని పొందుతోంది అని అర్థమొచ్చిందండి. అదే సమాసం మళ్ళీ తత్పురుషస్య సమాసో భవతి, తత్పురుష సమాసం కూడా అవుతుంది. ఇందాక అనుకున్నట్టుగా షష్ఠీ సమాసానికి ఈ సూత్రము అపవాద సూత్రం. అయం యోగం అర్థం అని చెప్పేసిన తర్వాత ఉదాహరణలోకి వచ్చారు. అర్థం పిప్పల్యాహ అర్ధ పిప్పలి అని. ఈ అర్ధం పిప్పల్యాహ అనేది రూపాసిద్ధి ఎలా ఉంది అంటే అర్ధ పిప్పలి అనేది సమస్త పదం. అయితే అర్థం పిప్పల్యాహ అనేది లౌకిక విగ్రహవాక్యం. పిప్పలి నస్ అంటే అస్ మిగులుతుంది. పిప్పలి అస్ అర్ధసు అనేది అలౌకిక విగ్రహవాక్యం. ఇలా ఉన్నప్పుడు షష్ఠి అనే సూత్రం చేత ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధించి అది రాదని, ఇక్కడ బాధించి ఈ సూత్రం చేత అర్థం నపుంసకమని ఈ సూత్రం చేత ఏకదేశీ సమాస సంజ్ఞాయాం. ఇందులో ఏకదేశి ఉంది కాబట్టి ఏకదేశ సమాస సంజ్ఞాయాం అని అని చెప్పారు. తత్పురుష సమాస సంజ్ఞాయాం కూడా ఉంటుంది, ఏకదేశ సమాస సంజ్ఞాయాం అన్నారు. వచ్చిన తర్వాత సమాసం చేసిన తర్వాత కృతజ్ఞత సమాసాశ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాటి ప్రాతిపదిక యోహ అనే సూత్రం చేత సుప్లుకి చేస్తే ఏం మిగులుతుంది, పిప్పలి అర్ధ అని ఉంటుంది. ఉన్నాక మళ్ళీ ఇక్కడ తర్వాత దీనికి అర్ధశబ్దానికి తీసుకురావాలి. ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనమైన అర్ధశబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అని పూర్వనిపాత చేస్తే అర్ధ పిప్పలి ఉంది. ఆ అర్ధ పిప్పలి అనేది స్త్రీలింగం, పిప్పలి అనేది స్త్రీలింగం, స్త్రీలింగం కాబట్టి సమస్త పదం పరవలింగం అనే సూత్రం చేత సమస్త పదానికి కూడా స్త్రీలింగం చేస్తే స్త్రీలింగే కృతే విశిష్టాత్ సుభాషు కార్యేషు కృతేషు అర్ధ పిప్పలీతి రూపం భవతి. అలాగే అసలు ఇక్కడ పిప్పలి అంటే ఏంటంటే కొలత అంటే ఒక పరిమాణం, పరిమాణాన్ని చెప్పే పదము. అలాగే ఇంకో ఉదాహరణ అర్ధం కోసాతకి అన్నారు, ఇక్కడ కూడా అంతే. కోసాతకి అనేది కూడా ఒక పరిమాణాన్ని చెప్పేది పదం అదండి. అయితే ఇంకా అర్థం కోసాతిక అనేది సేమ్ అదే రూపం కాబట్టి చెప్పట్లేదండి నేను. ఇక్కడ నపుంసకమితి కిమ్ అన్నారు. నపుంసకమితి కిమ్ అని ఎందుకన్నారు అంటే అసలు అర్థం నపుంసకం అని అర్థం అనేది నపుంసకలింగంలోనే ఉంది కదా, మళ్ళీ నపుంసకం అని ఎందుకు గుర్తు చేశారు అని పదం ఎందుకు చెప్పారు అంటే సూత్రంలోని లింగవచనాలు అప్రధానాలు అతంత్రాలు అన్నారు. అతంత్రాలు అంటే అప్రధానాలు అంట, ప్రధానాలు కాదు అని. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, స్వం శబ్దం ఇందాక చెప్పాను కదండి, స్వం అజ్ఞాతి ధనాఖ్యాయం అనేది ఒకటి, సస్యాపత్యం అనేది ఒకటి, వీటిలన్నిటి వలన కూడా అన్ని తీసుకుంటున్నాము అని చెప్పడం కోసం అది మనకి చెప్పారు. అయితే ఇక్కడ పుల్లింగంలో ఉన్నది రాకుండా ఉండడం కోసము మనకి రెండు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు మనకి అర్థం అని మళ్ళీ చెప్తున్నారు అంటే పుంలింగంలో ఉన్న అర్ధశబ్దం ఇక్కడ రాకుండా ఉండడం కోసము ఈ అర్ధం నపుంసకం అని పదాన్ని అర్థాన్ని ఉపయోగించారు. నపుంసకం అని కూడా ఇది నపుంసకంలో లింగంలో ఉన్న అర్ధ పదమే వస్తుంది అని చెప్పారు. అయితే గ్రామస్య అర్ధ ఉంది కదండి, గ్రామస్య అర్ధ అన్నప్పుడు ఏకదేశ భాగం అన్నమాట, భాగము అని అర్థం లేదు ఇక్కడ. మనకి కావాల్సింది ఏంటి, సగము అనే అర్థం ఉన్నదానికే ఇక్కడ వస్తుంది.
పుంలింగం ఉన్న అర్ధహాశబ్దం రాదు. భాగం అంటే ఇక్కడ సగము అని కాకుండా నాలుగో వంతు, ఎనిమిదో వంతు, ఆరో వంతు అంటే 20%, 40, 45% ఇట్లా ఏ శాతమైనా అవ్వచ్చు. అక్కడ రావడం ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ సగము అనే అర్థమే రావడము ఈయనకి ఇష్టము. కాబట్టి అర్ధగ్రామ అనేది పదము అపశబ్దం, అది రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. గ్రామార్థ అలాగే ఏవం నగరార్థ అని ఈ రెండు పదాలు. అలాగే ఇంకా ఏకదేశిన అనే పదం ఎందుకు వచ్చింది అంటే అర్థం పశోహ దేవదత్తస్య అన్నప్పుడు ఇక్కడ ఏకదేశి అవయవవాచకము, దాంతోనే సమాసం మనకి వస్తుంది అని చెప్పారు సుబంతంతో. కాబట్టి అర్థం పశోహ అనే దానికి పశు సముదాయానికే అనువర్తించింది, కానీ ఈ దేవదత్తస్య అనే దానికి రాదు. ఎందుకంటే పశోహ అర్థం అని పశు సముదాయంలో సగభాగము అని అక్కడ అన్వయించింది, కాబట్టి దేవదత్తస్యకి రాలేదు. ఆ అర్థం దేవదత్తస్య అని దేవదత్త శబ్దానికి రాలేదు, శబ్దంతో అర్ధ శబ్దానికి సమాసం రాలేదు అని చెప్పారండి. అది అక్కడ ఉదాహరణ ఉపయోగం ఏకదేశిన అంటం వలన అవయవివాచికైనటువంటి పశువుకే వచ్చింది, కానీ దేవదత్త అర్థం దేవదత్తస్య అని అన్నప్పుడు సమాసం రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఏకదేశ అని శబ్దాన్ని ఉపయోగించారు. దళసార్థక్యాల్లో ఇవి ఇందాకటిది కూడా దళసార్థక్యమేనండి, ఫస్ట్ చెప్పింది నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను. దళసార్థక్యాల్లో ఫస్ట్ నపుంసకమితిక్కిం అనేది ఫస్ట్ది, ఈ రెండోదేమో ఏకదేశిన ఇతిక్కిం అనేది రెండోది, ఇప్పుడు మూడోది ఏకాధికరణే ఇతిక్కిం అన్నారు. ఏకాధికరణము అంటే అసలు ఏంటండి, ఒకే ద్రవ్యం కలిగిన దాన్ని ఏకాధికరణం అన్నారు. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏకాధికరణం అనే పదం లేకపోతే ఏమవుతుంది అంటే అర్థం పిప్పలీనాం అన్నప్పుడు ఇక్కడ ఒకే ద్రవ్యం అవ్వలేదంటండి, చాలా పిప్పలీలు ఉన్నాయి. ఈ పిప్పలి అనేది పరిమాణం కదా, ఇక్కడ చాలా ఉన్నాయి, అనేక ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి కుదరదు, ఏక ద్రవ్యం ఉంటేనే వస్తుంది అని. ఇక్కడ రెండు మూడు ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి, అనేక ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి సమాసం రాదు, కాబట్టి అర్థం పిప్పలీనామనే ఉంటుంది అది. అయితే ఇంకా ఇక్కడ కొంచెము వేరేది కూడా చూడమన్నారు కాబట్టి ఇందులో ఉన్నది కాకుండా సిద్ధాంత కౌముది చూశానండి. ఆ సిద్ధాంత కౌముదిలో ఏమిచ్చారంటే సమాసవత్యర్థ శబ్దో నిత్యం క్లీబేశ ప్రాగ్వత్ అన్నారు. ఇక్కడ ఈ సమాసము షష్ఠీ సమాసానికి అపవాదుగా ఇందులో నిత్యంగా అక్కడ వికల్పంగా చెప్తుంటే ఈ సూత్రం చేత నిత్యంగా చెప్తున్నారు అని. అయితే సిద్ధాంత కౌముది పంక్తి ఒక్కసారి మళ్ళీ చదవండి. అవునండి, ఇక్కడ కొంచెం సమాసవత్యర్థన అలా కాదండి, బంతి బంతి సరిగ్గా చూడండి, అర్థం తెలిసిపోతుంది. సమాసవ్వేమో మరి అయితే అది మీ దగ్గర పుస్తకం లేదా అండి? నేను రాసుకున్నాను సార్, ఇక్కడ సమాసవాత్యర్థన్ ఉందండి. అలా కాదు, పుస్తకంలో ఒకసారి చూడండి. రాసుకున్నాను. ఒక్క నిమిషం అండి, వచ్చిందండి. stajay.com కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను.
.com సూత్రపాఠ నది రెండు 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 కదండి అవునండి ఒక్క నిమిషం అండి చూస్తున్నానండి రెండు 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 అర్ధ నపుంసకం తీసానండి ఒక్క నిమిషం సిద్ధాంతకం రైట్ అండి విన్నానండి ఒక్క నిమిషం ఉన్నాను సమాసవతి కాదండి సమాస వాచ్యార్థం అని ఉందండి మళ్ళీ మళ్ళీ అండి ఒక్కసారి అది మీరు సరిగ్గా చదివితే మీకు అర్థం తెలిసిపోతుంది మీరు కౌముదిలో అదే కాశికలో ఉంది కాకపోతే కొంచెం పదం మారింది అంతే సమాస వాచ్యార్థ శబ్దో నిత్యం ఇంకొకసారి సమాస వాచ్యార్థ శబ్దో అని చుక్క కూడా అది నేను తప్పనుకుంటున్నాను అవును పొరపాటు పడింది అనుకుంటున్నాను నేను చూసానండి ఆ తుక్కని నేను నా మనసులో ఏంటంటే పొరపాటును పడింది అనుకుంటున్నానండి అక్కడి నుంచి అందుకే అలా చదువుతున్నా సమాంస వాచ్యార్థ అంటే అంటే అర్థమైందండి సమ అంటే ఏంటండి సమ అంశ అంటే ఏంటండి వాచి అంటే చెప్పేది ఇప్పుడు సమాంశ వాచి అంటే ఏంటండి సమార్థాన్ని చెప్పేటటువంటి అంతే కదండి సమ అంశ అంటే సగభాగము అనే సగభాగం గురించి మొత్తంలో సగభాగం గురించి సగభాగము అనే అర్థాన్ని చెప్పేటటువంటి అనండి ఓకేనండి అది ఆ చుక్కని నేను అలా అర్థం చేసుకున్నాను లేదనుకున్నాను అంటే చదివే ఒక్కొక్కసారి నాకు అలాగే జరుగుతుందండి అదేంటంటే కొన్నిసార్లు అలా జరుగుతుంది మనం దానికి ఏం చేయలేము కానీ చదివేటప్పుడు రెండు మూడు సార్లు చూసుకుని చదవాలి సగం సందేహాలు పోతాయి అవును నేను చూసాను ఆ చుక్కని కానీ అది ఏంటంటే అష్టాధ్యాయుల లాగా పొరపాటు పడింది అనుకుని వదిలేసాను దాన్ని మీరు దాన్ని మీరు సమాసం అనుకోకుండా సమాసం అనుకుంటారు ఇంకా సమోసా అనుకోలేదు అని సంతోషించాం సరేనండి అని ఏకవిభక్తావు అషష్ట్యంత వచనం అని ఉంది ఏకవిభక్తావు అంటే ఏకవిభక్తి అషష్ట్యంత వచనం అనే వార్తె ఏకవిభక్తావు అషష్ట్యంత వచనం అనేది వార్తికం అంటండి ఆ వార్తికంలో ఏకదేశ సమాస విషయకో అయం ఉపసర్జన సంజ్ఞా నిషేధ అది ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ దీంతో వస్తుంటే దాంతో నిషేధ యాక్చువల్గా ప్రథమ నిర్దిష్టం సమాసాన్ని ప్రథమ వ్యక్తికి ఉపసర్జన సంజ్ఞ ఇక్కడ దీని చేత కాకుండా షష్ఠీ విభక్తికి ఉపసర్జన సంజ్ఞ చెప్పారు అక్కడ ఆ సూత్రంలో అందుకని చెప్పి దానికి కళా కాకుండా ప్రథమ విభక్తికే ఉపసర్జన సంజ్ఞ చెప్పడం ఇక్కడ ఈయన ఉద్దేశము అని దానివల్ల పంచకట్వి అనే రూపం చెప్పారు అలాగే అర్థం పిప్పల ఇది కూడా సేమ్ ఇక్కడిది క్లీబే కిమ్ అది ఇందాకట్లాగా క్లీబే అంటే నపూంసకం అని ఎందుకు అని ఇందాక మనం చెప్పుకున్నది గ్రామ్యార్థ అని అది అలా మనకి నపుంసకలింగం చెప్పకపోతే అర్ధ గ్రామ రావాలి దీని గురించి కూడా చాలా వ్యాఖ్యానాలు జరిగాయి చెప్పుకున్నామండి అది అది అపశబ్దము ఆ రూపం మనకి ఉండకూడదు కాబట్టి గ్రామ్యార్థ అనే ఉంటుంది అపశబ్దం రాకుండా ఉండటం కోసము అలా చెప్పారు ద్రవ్యైక్యవా అంటే ఇది ఇందాక చెప్పుకున్నాగా ఒకే ద్రవ్యం ఉన్నదానికి అని చెప్పి ఏకాధికరణం దానికి అనేక ద్రవ్యాలు ఉంటే రాదు అని అర్థం పిప్పలీనాం అంటేనేమో చాలా ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరిమాణాలు ఇక్కడ రాలేదు సమాసము అని చెప్పారండి అర్ధగ్రామ అంటే విగ్రహ వాక్యం ఎలా వస్తుంది
అంటే అప్పుడు మనం ఆ రోజు చాలా వాదించామండి వీడియోలో కూడా, ఆ గ్రామస్య అర్థ గ్రామార్థ అన్నప్పుడు అలా కాకుండా అర్థం గ్రామ అర్థం గ్రామస్య అని చెప్పండి. అర్థం గ్రామస్య అర్థ గ్రామ అని ఉండొచ్చు, ఉంటుంది అర్థం గ్రామస్య అంటే గ్రామంలో సగభాగము అనే అర్థంలో అర్ధ గ్రామము అన్నమాట. అవునండి. అలా ఇక్కడ మనకి సగభాగము అనేది ఉండాలి కాబట్టి గ్రామార్థ అనే ఉంటుంది, కానీ అది ఉండదు అని చెప్పారు. రెండు కరెక్టే అండి, అర్ధం గ్రామస్య అర్ధ గ్రామ గ్రామ గ్రామస్య అర్ధ అర్ధ గ్రామార్థ కానీ రెండు కరెక్టే అండి, కానీ అర్థం వేరు. గ్రామార్థ అంటే గ్రామస్య అర్ధ ఏదో ఒక భాగం గ్రామంలో, గ్రామస్య అర్ధ ఏదో ఒక భాగం, అర్ధం గ్రామస్య అంటే అదే అర్ధ గ్రామ కరెక్ట్ గా 1/2 అన్నమాట. అవునండి, సగం గ్రామం అనండి. గ్రామార్థ అంటే ఒక భాగం, గ్రామంలో ఒక భాగం అని ఏదైనా అవ్వచ్చు, ఏ భాగం అవ్వచ్చు అని దానికి చాలా చెప్పారు మనకి. 60% అవ్వచ్చు, 70% అవ్వచ్చు, 30%, అది ఆ భాగం ఎంతైనా అవ్వచ్చు. అది అని దానికి చెప్పారు మనకి. ఇంతవరకు చూశానండి, కృతజ్ఞాస్తి. బాగా చెప్పారు, వివరించారు, దళసార్థిక్యాలు బాగా చెప్పారు. అసలు యాక్చువల్ గా నిన్న సాయంత్రం చూసాను, నెక్స్ట్ మీరేనండి చెప్పిండి. కొంచెం ప్రిపేర్ అయినా మీకు కొంచెమే చాలండి, తగ్గినటువంటి వాళ్ళందరికీ ఎక్కువ కావాలి అంటే. సర్వీభిహనమా ఈ గ్రూప్ ఈ సూత్రం 2/2/5 కాల పరిమాణిన అనే సూత్రం. ఇక్కడ కాల అన్నది ప్రథమ బహువచనంలో ఉంది, పరిమాణిన అనే తృతీయ వచనంలో ఉంది. అనువృత్తిగా సహ సుప తత్పురుష విభాష సమాస అనే అది అనువృత్తిగా వస్తున్నాయి. అధికార సూత్రాలు ఆకడర తేక సంజ్ఞ ప్రాకడర సమాస సుప్ సుప విభాష తత్పురుష పరిమాణస్య కాల పరిమాణిన సూత్రం. పరిమాణస్య అస్తి పరిమాణి, పరిమాణము కలిగిన పరిమాణస్య అస్తి అంటే పరిమాణము కలిగిన వాడు కలిగినది. ఇది తర్వాత చూద్దాం, ఈ పరిమాణం కలిగిన అంటే ఏమిటి అన్నది తర్వాత వివరిస్తాను. తది వాచిన సుభంతైన సహా సామర్థ్య పరిమాణ వాచిన కాలశబ్ద సమస్యతే తత్పురుష సమస్య భవతి. అలాంటి పరిమాణ వాచి అయినటువంటి శబ్దముతో పరిమాణ వాచకము కాలశబ్దము సుభంతము సమసించి సమాసాన్ని పొంది తత్పురుష సమాసం అవుతుంది. అంటే పరిమాణ వాచకమైనటువంటి శబ్దము పరిమాణ వాచకమైన శబ్దంతో సమసించి తత్పురుష సమాసం అవుతుంది. షష్ఠి సమాసం షష్ఠి సమాసం ఇది ఆరంభించబడింది, దానికి అపవాదముగా ఈ సూత్రం చెప్పబడింది. షష్ఠి సమాసం ఇక్కడ షష్ఠి అనేటువంటి సమాసం ఇక్కడ ఆరంభబడింది, దానికి అపవాదంగా ఇప్పుడు ప్రస్తుత సూత్రం మనం చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ బాధించే వస్తుంది, ఇంత ముందు కూడా వచ్చాయి, ఇందులో కూడా అలాగే వస్తుంది. మాసోజాత ఇందులో మాస అనేటువంటి పరిమాణాన్ని తెలియజేసే శబ్దం, అంటే నెల, ఒక నెల. మాసం జాతస్య అంటే నెల రోజుల క్రింద పుట్టినవాడు, నెల రోజుల క్రింద జన్మించిన వాడు అనేటువంటి అర్థంలో వస్తుంది. మాసో జాతస్య మాస అనేది కాలాన్ని కాదండి, పరిమాణాన్న కాలశబ్దం. మాస అనేది కాలశబ్దం, అది కాలశబ్దం అంటే పరిమాణ అన్నట్టు వినిపించింది కాదు కాదు, అది అదే పరిమాణం. కాలం అనేటువంటి కాలశబ్దమే మాసం. పరిమాణిన అంటే పరిమాణి, అది పరిమాణి శబ్దం. ఈ జాతస్య అనేది పరిమాణి శబ్దం కింద వస్తుంది. అది పరిమాణ వాచక శబ్దం పరిమాణి వాచక శబ్దంతో సమజించి
సమాసం వస్తుంది. మాసో జాతస్య మాస మాస జాత. ఇందులో మిగతా ఉదాహరణలు కూడా ఉన్నాయి. మాసో జాతస్య మాస జాత, అలాగే సంవత్సర జాతస్య సంవత్సర జాత, ద్వైహ ద్వయహ ద్వయహ జాత, త్రియహ జాత అని ఇలాగా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఇందులో ఒక ఉదాహరణ చూద్దాం. మాసో జాతస్య మాస జాత ఏ విధంగా రూపసిద్ధి కలుగుతుందండి ఒకసారి చూద్దాం. మాస మాసాసు జాత అస్, మాసాసు జాత అస్ అలోక గృహవాక్యం. షష్ఠి అనే సూత్రం చేత షష్ఠి తత్పర సంవత్సర సమాసం రావలసి ఉండగా దాన్ని బాధిస్తూ ఇప్పుడు కాల పరిమాణిన అనే సూత్రం చేత తత్పురుష సమాసంగి వస్తుంది. వృద్ధి సమాసత్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపో ధాతు ప్రాతిపదిక సుప్పులు ప్రాగా మాస జాత అవుతుంది. ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత మాస శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత మాస శబ్దానికి పూర్వ నిపాతం వస్తుంది మాస జాత అవుతుంది. పరమలింగ ద్వంద్వ తత్పురుషు అనే సూత్రం చేత పుల్లింగం, విశిష్ట సుభాధికారేషు మాస జాత అనే రూపసిద్ధి జరుగుతుంది. అంటే మిగతా ఉన్నాయి కానీ మిగతా ఉన్నాయి వివరించడానికి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో వివరిస్తాను. వేరే సూత్రాలు కూడా వస్తాయి వీటిలో ఉన్నాయి ఉన్నాయి అది కూడా కావాలంటే ఒకటి చూద్దాం. వివరంగా చెప్పాలి అంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్దాం అనుకుంటాను. గురువు గారి బెస్ట్, గురువు గారి విందాం మనం. శర్మ గారు రెండు రెండు నాలుగు నేను ప్రయత్నం చేస్తాను. అలాగే అండి. ఎప్పుడు? ఇప్పుడే. అంతేనా? ఓకే. అంటే గురువు గారు ఇప్పుడు చెప్పేస్తారేమో మనకి టైం సూర్యకుమార్ గారిని చెప్పండి. అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి నాకు చెప్పి చెప్పి. అలా కాదు సార్, మాకు ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని వినడం మాకు బాగుంటుంది. కరెక్టే, నేను చెప్తానండి రేపు. అంటే నాకు చెప్పి చెప్పి వాస్తవానికి కొంచెం ఏం చెప్తానులే అనిపిస్తుంది. మీరు చెప్తుంటే కొంచెం వినాలని. మీరు చెప్పండి, నేను చెప్తాను ఖచ్చితంగా. నో డౌట్. మేము ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర నుంచి ఎక్కువ వినిసి ఎంత వేగంగా చూద్దామని. మూడు సూత్రాలు మేము ముగ్గురు అని చెప్తే తర్వాత మీరు చెప్తుంటారు కదా అని శర్మ గారి ఉద్దేశం. మాకు చెప్పాలి, మీది మితమైన కాలం మాది అమితమైన కాలం. సూర్యకుమార్ గారు చెప్తారండి. మిత వివరణ మంది మిత వివరణ అది బాగా చెప్పారు ఎక్కువ. ఓకే సూర్యకుమార్ గారు రెండు నాలుగు ప్రాప్తాపన్నేచ ద్వితీయ ప్రాప్త ఆపన్నే ప్రథమా ద్వివచనం చ ద్వితీయం ద్వితీయ తృతీయ ఏకవచనం వృత్తి. ఏ సూత్రం చెప్తానండి? ఆ రెండు అండి మీరు చెప్పిన దాని సూత్రం పైన ముందు నాలుగా. మిమ్మల్ని దక్కలేదండి, మీ ముందే ఉన్నారు ఆవిడ. అవునండి. పూర్వాపరాధరోత్తరం ఏకదేశిన ఏకాధికరణే ఇది నివృత్తం. అంటే ఆ సూత్రం ఇక్కడ అనువర్తించదు. ద్వితీయ సమాసే ప్రాప్తే వచనమిదం. ద్వితీయాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నైః అనే సూత్రం ఇక్కడ సమాస విధానాత్ సోపి భవతి. ప్రాప్త ఆపన్న ఇత్యేతౌ ద్వితీయాంతేన సహ సమస్యేతే. ప్రాప్త ఆపన్న అనేటువంటి రెండు శబ్దాలు ద్వితీయాంతంతో సమసిస్తాయి, అది తత్పురుష సమాసం అవుతుంది.
సో జీవికాం ప్రాప్త జీవికః జీవికా ప్రాప్తః. ప్రాప్త ఆపన్న అనే శబ్దాలు ద్వితీయాంత శబ్దంతో సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఉదాహరణ ప్రాప్త జీవికః రూపస్థితి. ప్రాప్తో జీవికాం లౌకిక విగ్రహవాక్యం. ప్రాప్త జీవిక అమ్ము అలౌకిక విగ్రహవాక్యం. ప్రాప్తాపన్నే చ ద్వితీయ ఇది సూత్రేణ సత్పురుషసమాసి సంజ్ఞ సమాసాశ్చ అనే ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ బోధాతు ప్రాతిపదికయో ఇది సూత్రేణ సుప్పుల లుకి కృతే సుప్పులు కృతే ప్రాప్త జీవిక ఇది స్థితే పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో ఇది సూత్రేణ సమస్త లింగ పదానికి పుంలింగత్వం వస్తూ ఉంటే దాన్ని సాధిస్తూ ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వగతి సమాసేషు ప్రత్యేకో వాచ్య అనే ఈ వార్తికం చేత పూర్వపదం పదానికి పుంలింగత్వం వచ్చి తర్వాతనేమో విశిష్టాత్తు సుభాదిషు కార్యేషు కృతేషు ప్రాప్త జీవికః ఇతి రూపం సిద్ధ్యతి. జీవికా ప్రాప్తః ద్వితీయాశ్రితాతీత పతితగతాత్యస్త ప్రాప్తాపన్నే అనే సూత్రం చేత ఇక్కడ సమాసం వచ్చి జీవికా ప్రాప్తః అనే రూపం ఏర్పడింది. అది ఆపన్న జీవికాపన్న కూడా అదే రూపం. ఈ రెండు రూపాలు అన్నమాట. ఒకటి ప్రాప్త జీవిక అన్న రూపం కూడా ఉంటుంది కదండి. ఆ ప్రాప్త జీవిక కూడా ఉంది. జీవిక అది స్త్రీలింగ రూపం. అవునండి అదే. ఇప్పుడు ఈ ద్వితీయాశ్రిత ద్వితీయత వచ్చేది జీవికా ప్రాప్త జీవిక ఆపన్న ఇవి స్త్రీలింగ రూపాలు. నేను చూసింది ఇదే. ఈ వాటికం కొంచెం పెద్దది ఉందండి. అవునండి అంతే. ఆ వార్తికం చేతనే ఇప్పుడు అదనమాట. మామూలుగా అయితే అనే సూత్రం చేత మనకు ఉత్తర పదానికి ఏది ఉంటే ఆ ఉత్తర పదం అది మనకు సమస్త పదం అవుతున్నది. కానీ పూర్వనిపాతం ఇక్కడ పూర్వనిపాతం వచ్చింది. అవును అన్నిటికీ పరనిపాతం చెప్తుంటే దీంట్లో మాత్రం పూర్వనిపాతం చేశాడు. పూర్వవల్లింగే అనే బదులు పూర్వవల్లింగే అన్నాడు. కానీ ఇందులో ఈ పరవల్లింగం ఎక్కడ చెప్పినట్టుగా ఉంది. నేను ఆడియో పెట్టే ప్రాప్తే అని చెప్పమన్నారండి. ప్రాప్తిస్తూ ఉంటే దీంతో బాధించి ఇది వచ్చింది అని. ఆడియో విన్నారా? చివరిలో అయిపోయింది. అర్థం నపుంసకం 139 అండి. అవునండి అవునవును. తృతీయ కూడా ప్రభాకర్ రాజు గారు చెప్పిన కళా పరిమాణిమా 137 138 రెండు రెండు సీడీలు ఉంటున్నాయి. అది 138 అండి మొదటిది. అంటే నేను కూడా చూడండి మీరు 140 సూర్యకుమార్ గారిది. అంటే అయింది కూడా అందులోనే ఉందేమో. ప్రభాకర్ రాజు గారిది కూడా అందులోనే ఉందేమో.
141 కాలా పరిమాణాన్ని అంతా పూర్తిగా 141 ఆక్యుపై ఎగ్జాంపుల్స్ అన్ని పూర్తిగా వివరంగా ఇచ్చారు, చాలా వివరంగా ఇచ్చారు. అందుకని ఆ ఎగ్జాంపుల్ రేపు చెప్తాం, ఎగ్జాంపుల్ ఒకటి రేపు చెప్తాం. యాక్చువల్ గా 130 అప్లోడ్ అవలేదు అనుకుంటాను మధ్యలో. అవును, కానీ సెర్చ్ లో వెళ్ళి కొట్టాము. అది సెర్చ్ లో వెళ్ళి కొట్టారు. మాకు అనంత గారు పంపించమంటే పంపించారు మళ్ళీ. అందుకని పంపించకుండా యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ కొడితే వస్తుంది అక్కడికి. చూశాను చూడగానే నాది లేదు, అయ్యి బాబాయ్ నాదే లేదు వీడియో అని. లాస్ట్ లో ఇప్పుడే చూసామండి, లేకపోతే నేను కూడా చూడలేదు. 140 ఉంది కానీ 141 ఉంది కానీ 140 లేదు మన దగ్గర. 138 తర్వాత 39-40 లేవు. మీరేమనుకోవద్దండి, ఒక్క నిమిషం అండి, నేను ఒక్కోసారి అలా అంటున్నాను. మీరు ఎవరు గురువు గారు అని అనద్దండి. మీరే మళ్ళీ ఇన్నిసార్లు రిపీట్ చేయలేదు. అదే కాదు, అది ఏంటంటే గురువు అది కావాలండి. మనం రికార్డింగ్ ఆపేనే డిస్కస్ చేయొచ్చు, కానీ సార్లు నేను అది వినలేకపోతున్నానండి. అంటే అది వింటుంటే కొంచెం నాకు అదలా అనిపిస్తుంది, ఇంకోలా అనుకోవద్దు. ఎవరైనా పోనీ, ఎవరో చిన్నపిల్లలు ఏదో అన్నారంటే వాళ్ళకి ఏదో ఏదో చెప్తాం, అది వేరే విషయం. నేను ఎవరిని అలా చెప్పమని చెప్పలేదు, అందరినీ సార్ అనే చెప్తామని చెప్తాను. మీరు సార్ అని కూడా అక్కర్లేదు, మీరు రాజేష్ అని అనండి, నష్టం ఏం లేదు. ఎందుకంటే మీరు మా తల్లిదండ్రుల వయసు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మీరు అనద్దండి. నేను దీన్ని రిపీట్ చేయను, ఏమంటారు కాబట్టి అది. నమస్తే మహోదయ, నాకు 2-2-7 ఇచ్చారు, అది చెప్తాను నేను. ఇంకైతే ఈరోజు ఈ పాఠం తోట అయిపోతుంది టైం. అలాగేనండి, అయితే రేపు నేనే చెప్తానండి డైరెక్ట్ గా. నేను చాలా చెప్పలేదండి, కొద్దిగానే కొంత టయానికే చెప్తాను. చెప్పండి. 2-2-7 సూత్రం, ఈషద్ కృత అది సూత్రం పేరు. ఈషద్ అకృత, అకృత అనేది తృతీయ కారకతో వస్తుంది, ఈషత్ అది ప్రథమ. ఈషద్ ఇత్యయం శబ్దో అకృదంతేన సుపాసక సమస్యతాం తత్పురుషశ్చ సమాసో భవతి. ఈషద్ గుణ వచనేన ఇతి వాచ్యం, ఈషద్ గుణ వచనేన ఇతి వాచ్యం. యత ఈషద్ రక్తం, ఆ వర్డ్ కరెక్ట్ అండి, ఈషద్ రక్తం, ఈషద్ రక్తం, ఈషద్ రక్తం అవుతుంది, ఈషద్ రక్తం, ఈషద్ రక్తం. ఈషత్ పింగళగా అంటే ఈషద్ అనే ఆ శబ్దం కృతంతో భిన్నంగా సుబంధాలతో రాగా తత్పురుష సమాసం భవతి, అట్లా సమాసంగా అవుతుంది. దానికి ఈషద్ రక్తం, ఈషత్ పింగళక. ఆ ఈషత్ ఇత్ తవర్గం వచ్చి దవర్గంగా మారుతుంది ఈషద్. అట్లా ఈషత్ రక్తం, ఈషత్ పింగళక, అది ఈషద్గా మారుతుంది, ఈషద్ కృత. తా వచ్చే దాగా మారే ఆ తత్పురుష సమ్యక వస్తుంది అని నాకు అర్థమైందండి. అదే నేను ఇక్కడ చెప్తున్నాను. ఈషద్ ఇతి అయం శబ్దో అకృతంతేన సుపాసక సమస్యతా తత్పురుషశ్చ సమాసో భవతి.
దీనికి మీరు చెప్పండి రాజేష్ గారు అప్పుడు చదవండి గుణవచనేనైతే బలసార్థక్యం ఉంది కదండి వార్తకం వార్తకం ఉందని చెప్పండి ఈషద్ గుణవచనేనేతి వక్తవ్యం ఈషద్ గుణవచనేనే ఇది వాచ్యం వక్తవ్యం అనే శబ్దం కృతంతం కాకుండా సుకృతంతోనే సమస్య ఇది మనం బాగా గుర్తించాలి ఈ ఈ వర్డ్స్ మీనింగ్ ఏమంటే ఈషద్ రక్తం ఈషద్ కొంచెం కొంచెం అదే ఈషత్ పాత్రం అంటారు ఈషత్ పాత్రం అంటే ఈషత్ ఈషత్ కడారహ అంటే అర్థం ఏంటి కడారహ అంటే ఈషత్ కడారహ ఈషత్ పింగళ ఈషత్ వికట ఈషత్ కడారహ ఈ కడారహ అని వచ్చింది అప్పుడు మనకి ప్రాక్ కడారహలో కూడా ఉంది అనుకున్నాం రాజేశ్వరరావు గారు కడారహ అంట ప్రభాకర్ రాజు గారు ఒకసారి అలాంటి పదాలు వస్తే వెంటనే మీరు డిక్షనరీలో సారీ ఎందుకంటే ఆ పాటికి ఏదో నాకు తెలిసినట్టు నేను చెప్పడం కాదు అంటే ఒక ఒక సూత్రార్థాన్ని మనం చెప్పేటప్పుడు కొత్త పదాలు వెంటనే డిక్షనరీ చూస్తే సరిపోతుందండి ఎందుకంటే నేను అది ఒకటి చెప్పి అది అవుతుందో కాదో తెలియక ఇన్ని సంశయాలు ఉండకూడదు ఒకసారి వెంటనే మీరు డిక్షనరీలో చూడండి కొంచెం తాగడం అండి అంతే కొంచెం త్రాగడం ఈషత్ ఉన్నత అంటే కొంచెం ఉన్నత కొంచెం బానిస అని అర్థం ఏది స్లేవ్ సర్వెంట్ కడార రెండే ఉన్నాయి కడార సర్వెంట్ అంతే అనమాట ఒకటి మిగతా ఏం లేవండి వేరు వేరు పదాలు వర్ణవాచకాలేనండి అన్ని అక్కడ ఉన్నవన్నీ వర్ణవాచకాలు అవి కాదు కడారహ పింగళహ ఇవి ఆహా అది మీరు వాచస్పతి అని చూడండి ప్రభాకర్ రాజు గారు కాబట్టి సంస్కృత పదాలన్నీ కూడా వాచస్పతి కొంచెం శబ్దకల్పత్రమంలోనే బాగా ఉంటున్నాయండి నేను చూసినంత వరకు ఏ రంగం సగం పసుపు ఎరుపు రంగు కలిసింది నీలం కలిసింది ఇలాంటివి ఏవో రెండు మూడు రకాల వర్ణాలు కలిసినటువంటి వర్ణం కడారహం చిత్రవర్ణం చిత్రవర్ణం అనమాట అన్ని రంగులు కలిసింది కడారహం ఏవో ఒకటి రెండు వర్ణాలు పసుపు తెలుపు అన్న ఇలాంటి రెండు వర్ణాలు కలిసినటువంటిది కడారహం అనమాట అది ఏంటనే చూడండి కాదండి ఎరుపు నలుపు కలిస్తే తోపు అంటారండి మిక్స్ అయితే తోపు గోధుమ గౌరీ గౌరీ దేవి వర్ణము అని మా అమ్మగారు చెప్తున్నారండి నాకు తెలీదు అని మా అమ్మగారు ఎక్కడో ఏదో లలిత స్వామి ఎక్కడో చదివారండి అమ్మవారిని ఎరుపు ఎరుపు అట్లా కాదు కాదు గౌరీ వర్ణం
అది పసుపు ఎరుపు అని మా అమ్మగారు చెప్తున్నారండి. అమ్మవారి వర్ణనంలో ఉన్నప్పుడు ఈ కడార వర్ణంతో అమ్మవారిని చెప్పి నువ్వు ఎక్కడో మా అమ్మగారికి కనిపించింది అంట. ఎప్పుడైనా నాకు నాకు వాస్తవానికి ఈ పదాలు కొన్నింటికి అర్థం తెలియదండి, నేనైనా డిక్షనరీ చూసే మీకు చెప్పాలి, అందుకనే మీకు చెప్తాను. అంటే ఒకటి కావ్య జ్ఞానం బాగా ఉంటే అది వేరే విషయం, కావ్యాల్లో కూడా ఇటువంటివి మనకి ఎక్కడ ప్రసిద్ధంగా ఉన్నాయని చూసుకోవాలి. అవునండి. ఇంకెవరైనా చెప్తారండి? ఇంకా 10 నిమిషాలు. రెండు రెండు ఆరులో నన్ సుపాస్ నన్ అది సూత్రము. నన్ సుపాస్ కాదండి, అలంతం ఇచ్చారు కదండి, అలంతం ఇచ్చారు. అవునండి, అలంతమే కానీ అదేది సమాసో భవతి యథా నా బ్రాహ్మణగా అబ్రాహ్మణగా. అంటే ఆ నెగటివ్ ఇది చూపించేదానికి ఆపోజిట్ వర్షన్ అబ్రాహ్మణగా నా బ్రాహ్మణగా. నైక సుబంధంతో తత్పురుష సమ్యక సంజ్ఞ అవుతుంది, సమాసం అవుతుంది. తత్పురుష సంజ్ఞ సమాసం నై నై రెండు రెండు ఆరు. నిషేధంగా వస్తుంది. నై ఉంది కాబట్టి చెప్పలేదు నేను కూడా. చిన్నగానే ఉంది గాని కొంచెము ఎగ్జాంపుల్స్ అవన్నిట్లోనే ఇచ్చారు ప్రతి దానికి. అభావార్థంలో అన్యత్వంలో అల్పత్వంలో అప్రాశస్త్యంలో విరోధంలో ఇన్ని అర్థాల్లో చెప్పారు. ఒక్కతూరి చెప్పండి. ఒక తారిక ఉంది కదండి, అర్థాలు అన్నమాట అవి. ఈ శ్లోకంలో ఉన్నవి మాట్లాడుతున్నారు ఎవరు. అన్యత్వం అల్పత్వం ఆ శ్లోకంలో చూడండి, ఆ వర్డ్స్ అన్ని వచ్చాయి ఆ అర్థాల్లో అని. అప్రాశస్త్యం ఇక్కడే ఉంది అది కూడా. అలాగే విరోధం విరోధార్థం వీటిలన్నిటిలో కూడా నయ్యర్థము ఆరు రకాలుగా చెప్పబడుతుంది అని చెప్పారు. అది అది నైకి ఆరు విధాలైన అర్థాలు ఉన్నాయి. మరి ఇంకొక దమయంతి గారిదే మిగిలిపోయిన మన లైన్ లో మరి పెద్దమ్మ పెద్దదండి, అది పెద్దదండి. అవును ఆ రోజు ఉన్నారు కానీ వాళ్ళు లేరు. అది కొంచెం పెద్దది, అంత తొందరపడి చెప్పకూడదు, తొందరపడి చెప్పదు కదా, కొంచెం వివరించాలి. అవునండి. షష్ఠి మరి రేపటి చెప్పేయండి చెప్తారు. లేదు రేపు గురుగారు పూర్తి చెప్తారని చెప్పారు కదా, ఇంకా అంటే 2వ తారీఖు చెప్పాలి అప్పుడు. ఎస్ అంటే కొత్త సంవత్సరంలో 2వ తారీఖు ఆదివారం అయితే 3 అంతే, 3నే ఇంకా 3కి చెప్పాలి మీరు అంతే. రేపు అయితే రేపు చెప్తారు కొనిలేండి ఎవరెవరికి. ఒక్కసారి మీరు కుదిరితే మళ్ళీ మనం చూసిన ఈ ఏకవద్భావం అన్ని ఒకసారి చూడండి, ఎందుకంటే విభాష వృక్ష మృగ సూత్రం మీకు అందరికీ అర్థమైందా లేదా నాకు తెలియలేదు. అంటే నేనే పూర్తిగా వివరించలేదు దాన్ని, మీకు మీకు అర్థమయ్యేటట్టుగా నేను వివరించలేదు కాబట్టి నాకు తెలిసి మీకు అర్థమయ్యి ఉండదు. అది అర్థం కావడం కోసం మీరు ముందు సూత్రాలు చూడండి, తర్వాత
అంటే దానికి దీనికి చాలా ముందు సూత్రాలకి ఈ సూత్రానికి చాలా సంబంధం ఉందన్నమాట. అందుకని చెప్తున్నాను ఒకసారి ఆ ముందు సూత్రాలన్నీ ఒకసారి చూస్తే రేపు నేను చెప్పేది మీకు కొంచెం వెంటనే స్పష్టంగా తెలుస్తుందండి. అల్పత్వం చూపించేదానికి ఏమి ఉదాహరణ ఉంది? ఉదాహరణ ప్రభాకర్ రాజు గారు చెప్తారు అండి, అప్పుడు నెక్స్ట్ క్లాస్ లో వివరిస్తారులేండి. అవునండి, అనుదరా కన్య అంటే నవిద్యతే ఉదరం ఉదరహ యస్యాస అన్నమాట. అంటే ఉదరం లేనిది అని అర్థం కాదు, కానీ స్వల్పమైనటువంటి ఉదరం కలిగినది అన్నమాట. అంటే ఇక్కడ నంజిక అర్థం స్వల్పము అని అర్థం, అల్పం ఉదరము. కానీ ఏమండి అంటే మన సింహ నడు సింహ మధ్యమ అలాగా మళ్ళీ కాదేమో కదా. ఉదర కన్య అనుదర అనుదర సింహ మధ్యమ అంటే సింహం వంటి నడుము నడుము నాటి కలిగినది ఏమంటారు ఉదర అంటే. ఇది కానీ అక్కడ సింహ నడుము వంటి నడుము అంటే అది మనకి నా ఇది నన్ను కాదండి, అదేంటంటే అది మనకి అభిమాన పూర్వపదం అయిపోతుంది. అందుకనే అక్కడ మనకి ఏమిటంటారు గొప్పగా చూపించడానికి చెప్పినటువంటిది, ఇక్కడికి వచ్చేటప్పటికి నయ్యతో మళ్ళీ తక్కువలో చూపించాలేమో. అవును అల్ప తక్కువ అదే అల్పం అంటే తక్కువ చేత సర్ణంగా ఉన్నా సరే నవిద్యతే ఉదర యస్యాహ అనే అర్థంలో ఉదరం లేనిది అనే అర్థం కాదు. కన్య కన్యకి ఉదరం లేదు అని అర్థం కాదు కదా, ఉదరం లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. మరి లేదు అని చెప్పడంలో ఏమి తాత్పర్యం అంటే చాలా చిన్నదిగా ఉన్నది అనే తాత్పర్యం. ఆ భాగం అంటారండి మీరు మాకు ఇక్కడ నడుము అనే అర్థం ఇచ్చారు, మీరేమో ఉదరం అనే మామూలుగా అంటున్నారు. అంటే ఉదరం పెద్దగా ఉంటే నడుము కూడా పెద్దగా కనిపిస్తుంది కదండి. కనిపిస్తోంది అని బాగుంది దానికి దీనికి లింక్ పెట్టారు. రెండు ఇంటర్లింక్డ్ అండి ప్రభాకర్ రాజ్రోణి నడుము రెండు కూడా పరిద్రోణి నడుము ఆయన చెప్పినట్టు ఇంటర్లింక్ ఒకటి ఇక్కడ వ్యాకరణం దాకా తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఓకే సార్ పురం దర్శనం రేపండి గురువు గారితో రాజేష్ గారితో నూతన సంవత్సరంలో అడుగు పెడదామండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను చెప్తున్నారు నేను రాను, మీరు నా ప్రోగ్రామ్ చూడండి 6 నుంచి 9 వరకు అన్నా. ఓకే లింక్ లింక్ పెడతారేమో కల్చరల్ టీవీ లైవ్ నేను పంపిస్తాను. ఓకే చూస్తాం రైట్ అండి. ఓకే సార్ శుభమస్తు. ఈవినింగ్ క్లాస్ ఉందా? ఉందండి. ప్రభాకర్ రాజు గారు రేపు శనివారం, ఆదివారం కాదు, ఆదివారం నాడు క్లాస్ లేదు. అందుకని రాజేశ్వరరావు గారే రాజేష్ గారు చెప్తారు రేపు. రేపు కలుద్దాం అండి అందరికి. నమస్తే. థాంక్యూ. నమస్తే అండి.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ 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 అనుకున్నానండి. నేను చూద్దాం, నేను చూసేవాటల్లి నలభై ఏనా చూసింది నలభై ఒకటి అయిపోతే వెళ్ళిపోయారు. వచ్చారు తల్లి. ఎందుకు హండ్రెడ్ ఉంది కానీ మీది 228 కదా? మీరు వీడియో ఏ నెంబర్ చూసారా? అసలు నేను చూడలేదు, అయితే నేను చెప్పేది అయిపోయింది. రేపు నేను ఏం చేస్తానంటే అది ప్రోగ్రామ్ అయింది, 10 నిమిషాలతో ఉంటుంది కనుక నేను క్లాస్ తయారైపోయి కూర్చుని క్లాస్ విని వెళ్తాను. ఫస్ట్ తారీఖు పూట క్లాస్ ఎక్కువ. సరే, అదే 141 మాకు మా 3 గంటల క్లాసులో అప్పుడు అక్కడ నేను శర్మ గారు చెప్పాం ఆ వీడియోలో లేవండి, 39 లేదు, 140 లేదు, 139 లేదు అంటే అప్పుడు రాజన్ గారు ఏదో కొట్టమన్నారు. అవి కొట్టమంటే ఆయనకి కూడా తెలియదు. ఏ శర్మ గారు కూడా అప్పుడప్పుడు చేయలే, అది చేయటం రాలేదన్నమాట. అప్పుడు అవును, పవనేసి బాధ చెప్పారు. నేను చెప్పలేదండి, నేను పన్ను తీయించుకున్నానండి వాళ్ళ పొద్దున. లేదు, బాగా చెప్పారు. అవునండి అవునండి, ఎందుకంటే అక్కడ ఉన్నది ఉన్నది చెప్పింది. అవును అవును, నేను అసలు ప్రిపేర్ అవ్వలేదండి. వినండి, 3:40 నేను 3:40 నేను ఈ రోజు పన్ను తీయించుకున్నాను. నాకు ఇవాటికి 12 రోజుల నుంచి ఒకటే కోర్ట్ అసలు. సరే, అయిన తర్వాత 3 గంటల క్లాసులో అప్పుడు అన్నా శర్మ గారు, నేను అసలు చెప్పలేను ఇవాళ, ఎందుకంటే పెద్దగా అరిస్తే మళ్ళీ ఏమైనా నొప్పి వస్తుందేమో. టాబ్లెట్ వేసుకున్నాను పెయిన్కి, వాటికి మామూలుగా కొంచెం మెత్తగా ఉప్మానే పెరిగేసుకుంది నేను. సరే అంటే ఇంకా అప్పుడు సరే అన్నారు. అప్పుడు ఆయన పంపించారు, రాజన్ గారు ఆ వీడియో పంపించారు. నేను మీకు పంపిస్తాను. 141 అయితే ఉంది, మీరు 141 పెట్టండి, నేను కూడా వింటాను. ఇప్పుడు చదవండి, ఊరికే ఇక్కడ ఉన్న చదవండి. ఇప్పుడు షష్ఠి అది అదే అదే చెప్పండి. మీకు ఎందుకు, మీకు ఎంతవరకు తెలిసిందో చెప్పండి, ఇదంతా చదవండి, ఆ తర్వాత వీడియో వినాలి. కాదమ్మా, అమ్మా అమ్మ తల్లి, ఇక్కడ కృద్యోగాచ షష్ఠి సమస్యత ఇది వక్తవ్యం, ఇది వార్తికం అన్నమాట. అవును, ఈ వార్తిక అంటే ఈ సూత్రం చేత
ఈ తత్పురుష సమాసంగం వస్తూ ఉంటే ఈ వార్తిక దాని ఈ వార్తిక సహకారంతో ఈ ఈ తత్పురుష సమాసంగం వస్తుందని చెప్తాడేమో మరి చూడాలి వినాలి మనం.